या हाई गाइस दिस इज बीएसडी वेलकम बैक टू अवर चैनल बीएसडी तेलुगु टेक यूट्यूब चैनल। सो गाइस ई वीडियो लो मनम डिस्कस चेसुकोबे टापिक वच्चेसी सो रीसेंट गा मनकु ई सेट रिजल्ट्स अयिते अनौंस चेसारु। सो अंदुलो मनकु रैंक इंटिग्रेटर रैंक सो रैंक अंटे ब्रांच रैंक अन्नमाट। सो चाला मंदी अयिते कंफ्यूज अवुतू उन्नारु आ रैंक एंटी ई रैंक एंटी सो दानि वल्ल मनकि एंटि यूज अंड देन्नि मन कन्सिडर चेस्तारु सो मनकु सीट अलॉटमेंट कोसम अनेसी सो अडुगुतूनै उन्नारु। सो फाइनल गा ई वीडियो मीरु गानि पूर्तिगा चूसिनट्लयिते एलांटि प्रॉब्लम लेकुंडा एलांटि डौट्स अनेटि क्रियेट लेकुंडा मिगते क्लियर गैते अर्थम होतुंदी। सो मीरु गाने वीडियो नेते स्किप चेयकूडदु सो स्किप चेसारंटे मीकु मल्ली कन्फ्यूजन अनेदी जनरेट अवुतुंदी। अंड इंकोटि गाइस एपी ई सेट कौन्सिलिंग कि वेल्लेटप्पुडु मी दग्गर उंडाल्सिन डाक्युमेंट्स एवेवी अनेसी नेनु ऑलरेडी वीडियो चेसानु। सो आ वीडियो अनेदी मस्ट अंड शुड गा प्रति ओक्करु चूसी एवेवी डाक्युमेंट्स कावालो अन्नी कूडा मीरैते जाग्रत्तगा तीसि पेट्टुकोंडि एंदुकंटे चिवर्न मनकु कौन्सिलिंग रेपनंगा ई रोजु चूसारंटे मीके चाला तर्वात अयिते चाला प्रॉब्लम्स अयिते वस्तायि अंड फी रीइंबर्समेंट प्रॉब्लम्स कूडा वच्चे ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి। సో మనకు ఓవరాల్ గా ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది యాక్సెప్టబుల్ వచ్చేసి ఎస్ అనేది ఉండాలి, అక్కడగా నో వచ్చిందంటే మీకైతే రీయింబర్స్మెంట్ అనేది రాదు। ఆ నో అనేది ఎందుకు వస్తుందంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల అవైతే వస్తూ ఉంటాయి। సో ఒకసారి కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంది, సో ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది పూర్తిగా తెలుసుకొని మీరైతే బీ ప్రిపేర్ అయితే ఉండండి। అండ్ మెయిన్ థింగ్ ఈ వీడియోలోకి వచ్చేసరికి బ్రాంచ్ ర్యాంక్ కన్సిడర్ చేస్తారా, ఇంటిగ్రేటర్ క్యాన్సిల్ చేస్తారా, అండ్ బ్రాంచ్ ర్యాంక్ ఏంటి, ఇంటిగ్రేటర్ ర్యాంక్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ ర్యాంక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం। ఈ బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ త్రిబులీ సిఎస్ఈ అండ్ సివిల్ మెకానికల్ ఇలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి సో ఈ సెట్లో। సో మెకానికల్ బ్రాంచ్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకు ఒక 9000 లేదంటే 10000 మెంబర్స్ అయితే ఎగ్జామ్ అయితే రాసింటారు ఈ సెట్లో। సో వీళ్ళకి ర్యాంక్ అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తారు అంటే ఓవరాల్గా వీళ్ళకు వీళ్ళ బ్రాంచ్లో ఎవరైతే 10000 మెంబర్స్ ఉన్నారో ఆ 10000లోనే వీళ్ళకైతే ర్యాంక్స్ అనేది డిసైడ్ చేస్తారు, అది మనకు బ్రాంచ్ ర్యాంక్ అవుతుంది ఓకేనా। అండ్ నెక్స్ట్ త్రిబులీ ఉంది, త్రిబులీలో కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తారు అండ్ మెకానికల్ కూడా ఫస్ట్ ర్యాంకర్ వస్తారు। ఎందుకు వస్తారు అంటే బ్రాంచ్ వైజ్ సెపరేట్ గా ఉంటుంది కాబట్టి మనకైతే ఫస్ట్ ర్యాంకర్స్ అయితే వస్తూ ఉంటారు। అది ఇంటిగ్రేటర్ ర్యాంక్ లో చూసుకున్నట్లయితే ఓన్లీ ఫస్ట్ ర్యాంకర్ అనేది ఒక్కరే ఉంటారు, అది టోటల్ గా ఉన్న బ్రాంచెస్ అన్నిటిని కలిపి ఇంటిగ్రేటర్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది। అందుకే మీకు చాలా హై లో గానీ లేదంటే చాలా లో లో గానీ వచ్చేదంటే రీజన్ ఇదే అన్నమాట। బ్రాంచ్ ర్యాంక్ అనేది ఓన్లీ వాళ్ళ యొక్క బ్రాంచ్ మాత్రమే కన్సిడర్ చేస్తారు ర్యాంక్స్ అనేటివి, ఇంటిగ్రేటర్ అంటే ఓవరాల్ గా అందరినీ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది। అండ్ ఇంకోటి ఇంటిగ్రేటర్ ర్యాంక్ లో వచ్చేసి ఓవరాల్ గా అందరినీ ఏ విధంగా కన్సిడర్ చేస్తారంటే మీ మార్క్స్ బట్టి అయితే ఉంటుంది। సో ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తర్వాత కోర్ సబ్జెక్ట్ అయితే చూస్తారు, ఇవన్నీ కూడా సేమ్ అందరికి టై అయ్యాయి అంటే తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది చూడడం జరుగుతుంది। అగైన్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉండింది అంటే మీ హాల్ టికెట్ ర్యాండమ్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది। అండ్ మెయిన్ థింగ్ ఈ సెట్ లో మనకు బ్రాంచ్ ర్యాంక్ కన్సిడర్ చేస్తారా, ఇంటిగ్రేటర్ ర్యాంక్ కన్సిడర్ చేస్తారా అంటే మెయిన్ గా మనకైతే బ్రాంచ్ ర్యాంక్ అనేది చెప్పాలి ఓకేనా। సో మనకు సీట్ ఎక్కడైనా అలాట్ అయ్యింది అంటే అది ఖచ్చితంగా బ్రాంచ్ ర్యాంక్ ని కన్సిడర్ చేసుకునే మనకైతే సీట్ అనేది అవైలబుల్ గా అయితే వస్తుంది। సో ఇంటిగ్రేటర్ ర్యాంక్ తో మనకైతే పని లేదు అక్కడ। అండ్ ఇంకోటి ఇంటిగ్రేటర్ ర్యాంకింగ్ దేనికి అంటే ఈ బ్రాంచ్ ర్యాంక్ అనేది ఎవరైతే మనకు సిఎస్సి నుండి త్రిబులేకి వెళ్ళడం అండ్ ఈసీఈ నుండి త్రిబులేకి వెళ్ళడం అండ్ మెకానికల్ నుంచి సివిల్ కి వెళ్ళడం అట్టటి వాళ్ళకి వచ్చేసి సో ఇంటిగ్రేటర్ ర్యాంక్ ని కన్సిడర్ చేస్తారు, ఓన్లీ సిఎస్సి నుండి సిఎస్సికి వెళ్ళే వాళ్ళు అండ్ ఈసీఈ నుండి ఈసీఈ వెళ్ళే వాళ్ళకి వచ్చేసి బ్రాంచ్ ర్యాంక్ అనేది కన్సిడర్ చేస్తారు। అండ్ ఇంకోటి ఇంటిగ్రేటర్ ర్యాంక్ అనేది మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ లో కూడా అయితే యూజ్ చేస్తారు, వన్ ఫస్ట్ ర్యాంక్ నుండి 10000 ర్యాంక్ వాళ్ళకు ఈ రోజు ఉంటుంది అండ్ 10000 నుండి 20000 వాళ్ళకు ఈ రోజు కౌన్సిలింగ్ అనేది జరుపుతారు అనేసి కూడా ఇదైతే యూజ్ అవుతుంది। ఐ హోప్ మీ అందరికి కూడా అర్థమైంది అనేసి అనుకున్నా, అర్థం కాకపోతే స్లో మోషన్లో అయితే వీడియో చూడండి డీప్గా అయితే అర్థమవుతుంది, ఎందుకంటే పెద్దగా ఏం లేదు దీంట్లో అర్థం చేసుకోవడము। ఓవరాల్గా మనకైతే బ్రాంచ్ ర్యాంక్ని కన్సిడర్ చేసుకొని అయితే సీట్ అనేది అవైలబుల్గా అయితే ఇస్తారనమాట ఓకే గాయస్। ఈ వీడియో అర్థమైతే అర్థమైంది అనేసి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, థ్యాంక్ యూ।